ఇక్కడ నిద్రపోతున్నారా చేతి కదా కుట్టు వేసింది ఇక్కడేమైంది లేదయ్య గారు ఇక్కడ ప్లస్ పెట్టినట్టుగా ఇక్కడ ఇంటు కుట్టు పెట్టాడు బాబు నీకేమైంది మైనస్ కుట్టు పెట్టాడు బాబు నీకు కూడికల మొత్తం మీద అందరికీ లెక్కలు వేశాడు డామ్ ఇట్ నా లెక్క తప్పైపోయింది ఇడ్లీ వడ కావాలరా సోమరిపోతలా మిమ్మల్ని అందరినీ పనిలో పెట్టుకున్నాడే మా అబ్బా బాణనాలరా ఏదో ఒక రోజు ఎవడో ఒకడు మిమ్మల్ని అందరినీ కుళ్ళ పొడిచి సారాయి కొట్టుకుని తోచుకుపోతాడు అప్పుడు తిరుగుతుందిరా మీ పొగరంతా అలా అనుకుంటే గారు సారా కొట్టు వరకు నేను కింగ్నే కింగటం కింగ్ అఫ్టాల్ ఒక బడిపంతులు కూడా కొట్టలేని దద్దములు మరి ఇక మీరే లౌడీలరా కోతలు కూస్తున్నారు కోతలు మాస్టర్ అంత సాధారణంగా చెప్పకుండా గారు పెద్ద దాదాయి ఉంటాడు చాలా గొప్ప గేసాడు బ్లేడు అవునయ్య గారు పొగుడుతున్నారా అయితే ఇక్కడెందుకు ఉన్నారు వెళ్ళండి వెళ్ళి వారి దగ్గర శిష్యకం చేయండి అలాంటి పని మేము ఎందుకు చేస్తాం గారు మీ ఉప్పు తిని బతుకుతున్నా వాళ్ళం బతికినంత కాలం మీ దగ్గర ఉంటాం థ్యాంక్ అయ్య గారు ఆసుపత్రి వాళ్ళు నష్టపెడుతున్నారు డబ్బు కట్టాలంట కొంచెం అకౌంట్ చేసేప్పుడు బిల్ సెటిల్ చేస్తాం డబ్బు కట్టేశారు కట్టేశారు కట్టి ఉండరమ్మా నేనే కదా బిల్ సెటిల్ చేయాలి అది ఎవరిదో అకౌంట్ అయ్యి ఉంది చూసి చెప్పండి మీ వాళ్ళు బిల్లే సార్ కొంచెం సేపటి ముందు ఒక అతను వచ్చి డబ్బు కట్టి వెళ్ళారు ఎవరు అతను కళ్ళద్దాలు గెడ్డం బిల్లులో సంతకం కూడా చేశారు ఉండని చూసి చెప్తాను మిస్టర్ విశ్వం గుడ్ మార్నింగ్ నో ఇట్స్ అ బ్యాడ్ మార్నింగ్ కొందరికి బ్యాడ్ గా ఉంటుంది కొందరు గుడ్ గా ఉంటుంది ఏం చేస్తాం నేను మీతో కొంచెం మాట్లాడు తర్వాత మాట్లాడచ్చా ఇప్పుడే సరే ఇప్పుడే కావాలంటే నువ్వు మాట్లాడుతూ ఉంటు నేను చేసే పని నేను చేసుకుంటూ ఉంటాను ఏంటి వేళకోవడమా ఉంటారు ఆవేశం ఆపచ్చు ఇది ఆపకూడదు తమ్ముడు నా కారు నువ్వు ఏంటి మగాళ్ళు ఉంటుపోతే చూస్తావు బైకి తగలపెట్టేందుకు మనుషులు పెట్టి కొట్టించినందుకు దెబ్బకి దెబ్బ తీస్తావా నువ్వు బాధించడానికి వచ్చావనుకున్నా వాంగ్మూలు ఇవ్వడానికి వచ్చావా అవన్నీ అక్కడ ఉంటాయి ఇవి యూరినల్స్ ఇలా చూడు మనం ఇద్దరం ఒక గమ్మత్తైన ఆట ఆడుకుంటూ వస్తున్నాం అది వాళ్ళతో ఆపేద్దాం ఓకే నేను ఎవరినో తెలుసా తెలుసు చాలా విషయాలు తెలుసు నీ గురించి డిటెక్టివ్ పనిచేస్తున్నావా లేదు ఓ మాస్టార్కి విద్యార్థి మీద ఉన్న అక్కడితో చేసే రీసెర్చ్ నీ ప్రాబ్లం ఏమిటో తెలుసా చిన్న వయసులోనే మీ అమ్మ చచ్చిపోయింది మీ నాన్నకి డబ్బు సంపాదన తప్ప వేరే ఏ ఇంట్రెస్టు లేదు అమ్మ స్థానంలో ఎందరో ఆయాలు వచ్చి వెళ్ళారు కానీ నిన్ను ప్రేమతో ఆదరించి కొట్టి పెంచిన వాళ్ళే లేరు నీ ప్రాబ్లం నిన్నెవరూ దండించి పెంచలేకపోవడమే నేను దెబ్బలు తినకపోవడం మీ ప్రాబ్లం కదా మాస్టర్ స్టూడెంట్ ని కొట్టాడని చెప్పి పెద్ద గొడవ చేసి కాలేజీనే పూర్తిగా మూసేయాలనా నా చెవిలో పువ్వు పెట్టుకు నేను స్టూడెంట్ గా ఉండి మాస్టర్ గా అయినవాడి నాన్న కొడతానా నిన్ను ముట్టుకోనమ్మా ఇదిగో మాటలతో తప్పించుకో ధైర్యం ఉంది కదా కొట్టు కొట్టవయ్యా కమ్ ఆన్ హిట్ మీ వదిలితే నన్ను కొట్టేలా ఉన్నావు నువ్వు కొడతాను ఖచ్చితంగా కొడతాను స్టూడెంట్ మాస్టర్ ని కొట్టినా ప్రాబ్లం అయితే స్టేట్ లెవెల్ ప్రాబ్లం అదే కారణంగా పెట్టి నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తాను కాకపోతే చిన్న కుర్రాడు చేత దెబ్బ తినాను కొంచెం పర్వాలేదు కొట్టు కొట్టవాయ్ కొట్టవాయ్ రమేష్ నాకెప్పుడూ గట్టి నమ్మకం నీకు కొంచెం బుర్ర ఉందని అది నిరూపించావు ఎప్పుడైనా చేస్తాడేవా చెక్ అండ్ మేట్ అంటే తెలిసిందా అటు వెళ్ళలేవు ఇటు వెళ్ళలేవు అన్నమాట దిస్ ఇస్ ద పాయింట్
చెక్ అండ్ మేడ్ షూ. ప్రొఫెసర్ విక్రమ్. Yes. One. Ramesh! Hey! Ramesh! Hey! Ramesh! 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 Hey! Ramesh! Hospital! Ramesh! Yavindra! Vice principal! Vice principal! ఏమిటి